Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పీఠముడి పడినట్లే ఉద్యోగుల సమ్మె షురు. ఉద్యోగుల బల ప్రదర్శన పూర్తయింది. చలో విజయవాడ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏంటి, ప్రభుత్వం దిగి వస్తుందని భావించినా అది జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం కూడా ఫర్మ్గానే ఉందని అర్థమవుతోంది. జగన్ను కలిసి వచ్చిన తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి మాటలను చూస్తూ ఉంటే ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదనిపిస్తోంది. అందుకే ఇక సమ్మె అనివార్యంగా కనిపిస్తోంది. మరో 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రారంభం కాబోతోంది. ఒకసారి సమ్మెలోకి వెళితే ఉద్యోగులు వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. ఏదో ఒకటి సాధించుకుని మాత్రమే సమ్మెను విరమింపచేయాల్సి ఉంటుంది. కోవిడ్ సమయంలో సమ్మె చేయడాన్ని ప్రజలు హర్షించారు. వారి నుంచి ఉద్యోగులకు మద్దతు లభించదు. ప్రభుత్వం ఎస్మా లాంటి ప్రయోగాలు చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులు లెక్క చేయాలన్నది అందరికీ తెలిసిందే. దీంతో 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు. చర్చలకు కూడా తాము మంత్రుల కమిటీ వద్దకు వెళ్లామని ఉద్యోగ సంఘాల నేతలు తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వద్దకే తాము చర్చలకు వెళతామని చెప్పారు. అంటే ఇక మంత్రుల కమిటీ చర్చలకు పిలిచినా లాభం లేదు. అలాగని ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకుంటే ప్రజల్లో చులకనవుతుంది. అందుకే చర్చలకు ప్రభుత్వం తలుపులు తెరిచే ఉన్నాయని పదే పదే చెబుతోంది. ముఖ్యమంత్రి జగన్ సైతం ఉద్యోగులు వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ఉద్యోగులు పట్టుబడుతున్నారని భావిస్తున్నారు. ఉద్యోగుల గొంతెమ్మ కోరికలు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్న సంకేతాలను ఇచ్చే అవకాశం ఉంది. చలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య మరింత పీటముడి పడినట్లేనని అనుకోవాలి. సమ్మెకు దిగి ఉద్యోగులు తమ డిమాండ్లు సాధించుకుంటారో, ప్రభుత్వం ఉద్యోగులపై పట్టు సాధిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.